హాయ్ అండి ఈరోజు మామిడికాయ కొబ్బరికాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది రైస్ ఇడ్లీ దోశ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పుల్లగా ఉండే మామిడికాయని ఒకటి తీసుకోవాలి కొబ్బరికాయ ఒక కాయ తీసుకున్నానండి రెండు చెక్కలు ముందుగా దీన్ని ఇలా పీల్ చేసుకోవాలి మొత్తం మామిడికాయ అంతా ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం తురుముకోవాలి రోల్ ఉంటే ముక్కలుగా కట్ చేసుకుని రోట్లో కుమ్మేసుకోవచ్చు రోల్ లేని వాళ్ళు మిక్సీలో పట్టేస్తే బాగా మెత్తగా అవుతుంది కదా ఇలా తురుముకుంటే మనకి ఈజీగా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా క్యారెట్ పీల్ చేసుకునే దాంతో సన్నగా తురుముకోవాలి మొత్తం అంతా ఇలా తురుముకుని పక్కన పెట్టుకుందాం పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలండి ఒక ఫుల్ మామిడికాయ పట్టదు అనుకుంటే కొంచెం సపరేట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని తురుముకోవాలి ఇలా కొబ్బరి మొత్తం తురుముకున్నాం కదా ఇది ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి తగినంత పచ్చిమిర్చి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువే పడుతుందండి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి దీన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం తురుము పెట్టుకున్న మామిడికాయని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పులుపు మీరు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి పులుపు ఎక్కువైతే మరి తినలేరు కదా నాకైతే ఫుల్ మామిడికాయ పట్టలేదండి కొంచెం పక్కకు తీసేసాను ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు వేసుకుని ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చిని దుంచుకుని వేసుకోవాలి శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒక రెండు రమ్మల్ని తుంచుకుని వేసుకోండి ఇదంతా ఫ్రై చేసిన తర్వాత ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీంట్లోకి వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసి పసుపును కూడా యాడ్ చేయాలండి తాళింపు పెట్టినప్పుడే పసుపు యాడ్ చేసేయచ్చు నేను మర్చిపోయాను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని పక్కకు తీసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి